ఈ జగన్మోహన్ రెడ్డి అంటుకో చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అసలుకి చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే కేసీఆర్ని పొగడతలతో ముంచెత్తారు. ఇప్పుడు కేటీఆర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల గురించి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరెంటు గురించి మాట్లాడితే మాత్రం ఈ మంత్రులు దొంగల మాట ఉంది కదా, మళ్ళీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మూడేళ్ల క్రితం కేసీఆర్ దేవుడు, కేటీఆర్ ఏమో దేవుడు కొడుకు అని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు, అతని ఏదో వాస్తవాలు వివరిస్తే అది రెండే చెప్పాడు ఆయన, మొత్తం చెప్పలా. విద్యుత్ గురించారు, రోడ్ల గురించి చెప్పాడు. ఒకసారి రండి, మీరు మాట్లాడినటువంటి వ్యక్తులు అసలు మనం రోడ్ల మీద వెళ్తుంటే అని ఒకసారి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఏమంటే మత్స్యం రేట్లు పెంచితే తక్కువ తాగుతారు, ఆరోగ్యం బాగుపడింది, అందుకే నేను మత్స్యం రేట్లు పెంచాను అని చెప్పడం జరిగింది. అంటే అదొక బో అదే ప్రభుత్వానికి వెళ్తే మనం ఒప్పుకుంటాం, కానీ ఆయన సొంత ఖజానా కానీ ఆ రోజు తెలియదు కదా. మధ్య రేట్లు పెంచాడు. ఇప్పుడు రోడ్లు బాగాలేదంటే ఏం చెప్తాడంటే, రోడ్లు బాగా ఉన్నాయనుకో కారు స్పీడ్గా వెళ్తాయి, అదే రోడ్లు బాగాలేదనుకో గుంటలు ఉన్నాయనుకో కారు స్లోగా వెళ్తాయి. కాబట్టి గుంటలు రోడ్లు గుంటలుగానే ఉంచుదాం అని చెప్పినా చెప్తాడు ఈ ముఖ్యమంత్రి. అంటే ఒక సినిమాలో చూస్తాం మనం, పరుచూరి గోపాలకృష్ణ డైలాగు ప్రతి దానికి రెండు ఉంటాయి. అరే ముఖ్యమంత్రి బారీ సైడిపోతే చూడడానికి వెళ్ళలేదు అంటే, ముఖ్యమంత్రి బారీ చనిపోయినా సరే చూడడానికి వెళ్ళలేదా, ఇదే ముఖ్యమంత్రి, ఇక ఈ రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు అని రాసుకో. ఒకవేళ వెళ్ళాడే అనుకో, ప్రజలు ఇన్ని కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రి తన బారి చనిపోతే వెళ్తాడా ప్రజలను వదిలేసి అని రాసుకుంటాడు. అంటే డబుల్ స్టేట్మెంట్ అంటారు దాన్ని. పరుచూరి గోపాలకృష్ణ ఇందులోనే చెప్పాడు ఈ డైలాగ్. అలా చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మద్యం రేట్లు పెరిగితే పెంచిన దానికి ఒకేదని చెప్తారు, ఇవాళ గుంటూరు రోడ్లు ఉంటే ఒకేదంగా చెప్తారు.